హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బానరా నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఇంకా సూపర్గా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దీని ముందు బ్లాగ్ చూశారు కదా నేను షిరెడీ వచ్చాను ఆ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను సో నేను మధ్యాహ్నం వన్ థర్టీకి అట్లా వచ్చాను అండ్ రూమ్ చూసుకుని రూమ్ ఒకటి అంతా ఫార్మాలిటీని ఫినిష్ చేసుకుని నేనైతే రూమ్కి వచ్చి పడుకున్నాను బ్రష్ చేసేసేసి పడుకొని లేచి ఇంకా టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా నేను స్నానం చేసుకుని అప్ అయిపోయి అయిపోయాను అనమాట రెడీ అయిపోయాను సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాను సో బాగా పట్టుకున్నాను వెళ్తున్నాను యాక్చువల్లీ సిక్స్ ఓ క్లాక్కి ఆ బాబాకి హారతి ఇస్తారు కదా సో ఆ హారతి హారతి ఇచ్చేటప్పుడు ఫైవ్ థర్టీకి ఫైవ్ ఫార్టీకి లైన్ అయితే ఆపేస్తారు అంటే దర్శనం ఆపేస్తారు సో అదంతా కవర్ చేసుకోవడం అయిపోతుంది సో నేనైతే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాను కదా సో గేట్ నెంబర్ టూ దగ్గర మనకి టికెట్స్ ఇస్తారు దర్శనం టికెట్స్ ఇస్తారు అక్కడ టికెట్ తీసుకుని లైన్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళినప్పటికీ ఈ లోపు ఆ ప్రాసెస్ అంత అయిపోతుంది అన్నమాట సో ఆ లైన్ ఆ టైం కవర్ అయిపోద్ది లైన్ కూడా మనకి ఎక్కడ స్టాప్ అవుతుంటే అడిగి లోపలికి వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మొబైల్స్ అన్నీ పెట్టేస్తాను దర్శనం టికెట్స్ తీసుకుంటాను సో చెప్పులు అన్నీ కూడా పెట్టేసేసి లేదా చెప్పులు వేసుకోవట్లేదు వదిలేస్తానండి అదొక లైన్ మళ్ళీనా ఎందుకని చెప్పేసి సో ఇంక నేను దర్శనానికి అయితే వెళ్తున్నాను సో మళ్ళీ నేను దర్శనం చేసుకు వచ్చిన తర్వాత మేబీ చిన్న స్ట్రీట్ షాపింగ్ పెట్టుకుంటాను చాలామంది కొని అడిగారు అనమాట తెమ్మని చెప్పేసేసి వాళ్ళందరికీ కొంచెం కొన్ని స్ట్రీట్ షాపింగ్ తీసుకుంటాను అలాగే మీరు అందరూ నన్ను అడుగుతున్నారు బాబా ఐడీలు ఎక్కడ తీసుకున్నారు బాబా ఐడీలు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి దాని తాలూకు డీటెయిల్స్ కూడా నేను మీకు చూపిస్తాను నేను బాబా ఐడీలు ఎక్కడ తీసుకున్నాను అనేది ఆ షాప్ చూపిస్తాను వాళ్ళతో నేను మీతో మాట్లాడిస్తాను కూడా వీలైతే కనుక సో వాళ్ళకి ఆన్లైన్ కూడా ఉందన్నమాట సో దాని తాలూకు డీటెయిల్స్ నేను మీకు చెప్తాను ఇప్పుడు సో అది కూడా చూడండి సో నేనైతే నేను దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాను సో సో ఇంకా బాగా దర్శనానికి వెళ్ళొచ్చాక మీట్ అవుదాం నేను దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యానండి నేనున్న హోటల్ దగ్గర నుంచి దర్శనానికి అంటే బాబా టెంపుల్ దగ్గరికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్ అనమాట వాక్బుల్ డిస్టెన్సు ఒక టెన్ మినిట్స్ లో వచ్చేవచ్చు మీకు అక్కడ టూ నెంబర్ బోర్డు కనిపిస్తుంది కదా సో అక్కడ నుంచి బాబా గారి దర్శనానికి అయితే పంపిస్తారు లోపలికి సో అది వచ్చేసి గేట్ నెంబర్ టూ అనమాట సో అక్కడ నుంచి ఏదైనా దర్శనానికి పంపిస్తూ ఉంటారు ఫ్రీ దర్శనంగానే ఇంకేదైనా సరే ఇదివరకు ఇదివరకు ఏంటంటే ఇక్కడ మీకు ప్రసాద విక్రయశాల కనిపిస్తుంది కదా సో అక్కడ మనకి బాబాగారి ప్రసాదాలు తీసుకొని లోపలికి తీసుకెళ్ళి బాబాకి చూపించి తీసుకురావచ్చు ఇక్కడ ఏదైనా సరే ప్రసాదాలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు సో దీని పక్కన మనకి ఏంటంటే ఇదివరకు ఒక లైన్ ఉండేది అనమాట ఒకరు రూమ్ లాంటిది అక్కడ మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా సో అక్కడే మనకి టికెట్లు ఇచ్చేవారు మనకి స్కాన్ చేసి టికెట్లు ఇచ్చి ఇచ్చారనమాట ఆ టికెట్లు పట్టుకుని దర్శనానికి వెళ్ళేవారు ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏమీ లేదనమాట సో మనకి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు లోపలికి కాకపోతే మొబైల్స్ బ్యాగ్స్ ఏమీ ఎలా ఎలావైతే లేదు అవన్నీ మనకి లోకర్లో ఇచ్చాలి సో నేను లాకర్లో పెడదామని చెప్పేసి నేను లాకర్లో క్లాక్ రూమ్కి అయితే వెళ్తున్నాను లాకర్లో పెడదామని చెప్పేసి అండ్ నేను మీకు చెప్పాను కదా నేను మా ఇంట్లో ఉన్న బాబా ఐటోలు తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి అది వచ్చేసి గేట్ నెంబర్ టూకి ఆపోజిట్ షాప్కి పక్కన ఉంటుందన్నమాట సో మీకు ఇక్కడ షాప్ చూపిస్తున్నాను కదా ఈ షాప్ అనమాట అంటే దానికి ఆపోజిట్లో వేరే షాప్ ఉంటుంది కోవాలో అవే అమ్ముతారు దాని పక్కనే షాప్ ఉంటుంది అనమాట సో మీకు చూపిస్తున్నాను దానికి ఆపోజిట్లో ఉంటుందని చెప్పి సో అక్కడే ఆ షాప్ నేమ్ నాకు సరిగ్గా ఐడియా లేదు సో ఇక్కడ లాకర్లోని నా బ్యాగ్ అయితే ఇచ్చేస్తున్నాను నా మొబైల్స్ అన్ని బ్యాగ్లో పెట్టేసేసి లాకర్ రూమ్లో పెట్టేసేసి ఇంకా నేను దర్శనానికి అయితే వెళ్తున్నాను ఒకటి బాబా దివ్య చరిత్ర బుక్ ఉంటుంది కదా బా పారాయణం బుక్ అది ఒకటే పట్టుకుని వెళ్తున్నాను నేను చెప్పాను కదా నేను పారాయణించడానికి వచ్చిందని చెప్పేసి సో ఆ బుక్ కూడా పట్టుకుని నేను దర్శనానికి అయితే వెళ్తున్నాను సో ఫైనల్లీ నేను బాబా దర్శనం అయితే చేసుకుని వచ్చానండి జగ్గ బాబాకి సాయంత్రం హారతి ఇచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నాను దర్శనం అంతా చేసుకుని నేను బయటకు వచ్చేసరికి సెవెన్ అట్లా అయ్యిందనమాట సో సెవెన్ ఓ క్లాక్కి నేను అలాగ కూర్చొని ఒక గంటన్నర పాటు నేను బాబా పారాయణం అయితే చదువుకున్నాను ఒక మూడు అధ్యాయాలు ఆ జగ్గ పారాయణం చదువుకొని ఇంకా నేను షాపింగ్ చేద్దామని అయితే వచ్చాను అండ్ మీరు నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా మా ఇంట్లో ఉన్న బాబా ఐడియలు ఎక్కడ తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి నేను ఈ షాప్లోనే నేను తీసుకున్నాను అండి చాలా లాంగ్ జిర్స్ అయిపోతుంది నేను తీసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అయిపోతుంది నేను తీసుకొని అప్పుడు వీళ్ళు ఆన్లైన్ బిజినెస్ లేదండి రీసెంట్గా వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారంట లైక్ అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది దాని తాలూకా డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను బట్ షాప్ అయితే కనుక గేట్ నెంబర్ టూకి ఆపోజిట్లో ఉంటుంది అది అది మాత్రం చెప్పగలను సో మీరు ఎప్పుడైనా వస్తే కనుక షిరిడీకి ఆ షాప్కి వెళ్ళడానికి ట్రై చేయండి వీళ్ళ దగ్గర అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి బాబా ఐడియాల్స్ పెద్దవి నుంచి చిన్న వరకు ఉన్నాయి బాబా పాదాలు ఉన్నాయి అలాగే బాబాయ్కి మెల్ల వేయడానికి రుద్రాక్ష మాలలు చిన్నవి నుంచి పెద్ద వరకు ఇంకా బాబాయ్కి డ్రెస్సెస్ తలపాక కిరీటాలు ఇలాంటివి ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అలాగే వీరు రీసెంట్గా బ్రాస్ షాప్ బ్రాస్ కలెక్షన్స్ కూడా స్టార్ట్ చేశారు వీరు బట్ ఆ బ్రాస్ బ్రాస్ నాకు అంత మంచిగా అనిపించలేదు బట్ ఓకే లోకల్లో ఉన్న వాళ్ళు తీసుకుంటారేమో తెలియదు మనీ నాకైతే అంతగా అనిపించలేదు బ్రాస్ అంత ఫినిషింగ్ అయితే లేదనమాట సరే అని చెప్పేసి ఇంకా నేను అలా వదిలేశాను జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి మిగతావన్నీ అలా చూపిస్తున్నాను అనమాట అలాగే వీళ్ళు ప్రింటెడ్లో ఐ మీన్ ఏంటంటే గ్రానైట్లోనే మనకి ప్రింటింగ్లో ఉన్నటువంటి ఐడియల్స్ అనమాట రాధాకృష్ణ లాఫింగ్ బుద్ధ అలాగే కొన్ని ఉంటాయి కదా చెడు చుట్టకు చెడు మాట్లాడుకు అలాంటివి ఉంటాయి కదా ఒక నాలుగు అలాంటివి కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఇంకా నేను అవేమీ తీసుకోలేదు జస్ట్ కొంతమందికి బాబా ఐడియల్స్ కావాలంటే అవన్నీ కూడా నేను తీసుకొని అండ్ నేను అవన్నీ కూడా వాళ్ళతోనే ఆన్లైన్ పెట్టించేసుకున్నాను నాకు పంపించండి మా ఇంటికి అడ్రస్కి అని చెప్పేసి నేను వాళ్ళకి అడ్రస్ అయితే ఇచ్చేసాను నేనైతే క్యారీ చేసుకోవట్లేదు ఎందుకంటే నాకు లగేజ్ ఎక్కువైపోద్ది అని చెప్పి నేను ఏమీ క్యారీ చేయట్లేదు మనకి డెలివరీ ఛార్జ్ పోతే పోయేది కానీ బట్ నేనైతే తీసుకుని క్యారీ చేయట్లేదు వాళ్ళనే పంపించమని చెప్పాను అనమాట అండ్ అవైలబుల్స్ ఒకటి బాగుందండి ఒకటి నేను తీసుకున్నాను అవైలేబుల్ ఒకటి మాత్రమే బాగుంది సో ప్రైస్ కూడా నాకు కొంచెం రీజనబుల్గా అనిపించింది ప్రైస్ కూడా నేను తగ్గించి ఇచ్చారు అది ఒకటి తీసుకున్నాను అండ్ నేను మీకు నెక్స్ట్ టైం నేను చూపిస్తాను నేను షిరిలో ఏమేమి షాపింగ్ చేశాను అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను మీతోటి అండ్ మీలో ఎరవ షెడ్యూ వస్తే కనుక వాళ్ళ షాప్కి వస్తే విజిట్ చేయండి చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంకా ఆ షాప్ నుంచి నేను రూమ్కి అయితే వెళ్తున్నాను దానిలో ఇక్కడ ఏవో అమ్ముతున్నారు అనమాట అప్పటికి టైమ్ టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇవేవో అమ్ముతున్నారు పికాక్స్ అనమాట వుడెన్ వే బట్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి మూడు హండ్రెడ్ రూపీస్ అంట చూడటానికి అయితే బాగున్నాయి మనం షో లోకి అట్లా పెట్టుకోవచ్చు సరే బాగున్నాయని చెప్పేసి జస్ట్ అలా ఒక క్లిక్ అయితే తీసుకున్నాను బట్ నేనైతే తీసుకోలేదు అవి ఫిఫ్టీ రూపీస్కి అడిగాను మూడు ఫిఫ్టీకి ఇస్తారేమో ఎవరన్నారు ఎయిటీ కూడా ఎవరంట అంటే నాకు కాదు మా చెల్లికి తీసుకుందాం అనుకున్నాను దాని వీడియో కాల్లో అప్పుడు ఉందన్నమాట దాన్ని అడిగితే నాకు ఎయిటీకి ఇస్తే తీసుకో అన్నది ఇంకా వాళ్ళు ఎయిటీ రూపీస్కి వెళ్ళకపోతే ఇంక నేనైతే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఆ పక్కనే మనకి బాగా బల్క్గా అమ్ముతున్నారు ఈ రంగోలి అనమాట అండ్ దీని గురించి మీకు తెలిసే ఉంటుంది బట్ నేనైతే తీసుకోలేదు ఇది మన సైడు ఒకటి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా చెప్తారు కదా చిన్నవి మా వైజాగ్ సైడ్ అయితే కనుక ఫార్టీ థర్టీ చెప్తారు నేను అసలు ట్రై చేశాను అలాగే కనక టెంపుల్ దగ్గర కూడా ఇక్కడైతే ఒకటి కూడా టెన్ రూపీస్ అంట ఒకటి కూడా ఏదైనా సరే బట్ పెద్ద సైజే బట్ నేనైతే ఏమీ తీసుకోలేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను అండ్ నాకు అన్నింటిలో కూడా బాగా నచ్చింది ఏంటంటే ఆ గ్రీన్ నాకు కొంచెం బాగా నచ్చింది అండ్ డిజైన్ బాగుంది అందుకే కొంచెం లుక్గా ఉందనమాట అది కూడా నాకు బాగా నచ్చింది సో నేనైతే కనుక ఏమీ తీసుకోలేదు జస్ట్ అలా చూస్తున్నాను ఇంకా అలాగే రూమ్కి వెళ్తూ వెళ్తూ దారిలో ఉన్న షాప్లన్నీ చూసుకుంటూ అలా వెళ్తున్నాను అప్పటికి టైం టెన్ థర్టీ త్రీ అయిపోయింది అండ్ మీకు ఇక్కడ ఒక క్లిక్ చూపిస్తాను చూడండి మీకు అది ఏమైనా చూస్తే అర్థమవుతుందా ఏమైనా ఎవరికైనా అర్థమైతే కనుక కింద కామెంట్లో కమెంట్ చేయండి మీకు ఏం అర్థమవుతుందో అండ్ నేను కూడా ఫస్ట్ టైం చూడడం అలా తెలుసుకోవడం కూడానా నేను కూడా ఎప్పుడు చూడలేదు నాకు కూడా తెలియలేదు ఎప్పుడు కూడానా బట్ విన్నాను అంతే అదేంటంటే బాబా షెడ్యూల్లోని బాబాకి దర్శనం నైట్ టెన్ థర్టీకి ఆపేస్తారనే విషయం తెలుసు కానీ నైట్ టెన్ థర్టీకి ఆపేస్తారు మార్నింగ్ ఫోర్ ఓ ఓపెన్ చేస్తారు మరి దర్శనము ఆ విషయం నాకు తెలుసు బట్ నైట్ బాబాకి దర్శనం ఆపిన తర్వాత లోపల ఎలా ఉంటుంది అనేది చూ మీకు ఇలా చూపిస్తారు మనకి ఇలా ఎల్ ఎల్ఈడిలో వేసి చూపిస్తున్నారు చూడండి అంటే లోపల బాబా గారికి బాబా ఉన్న ప్లేస్లో కొంచెం ప్లేస్ ఉంటుంది కదా ఆ చుట్టూ పైన అంతా కూడా కొంచెం అప్ స్టేజ్లో ఉన్నట్టుగా సో ఆ ప్లేస్లోని బాబాకి ఎదురుగాన అంటే బాబా గారి విగ్రహానికి ఎదురుగా మనకి హాఫ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా ఒక క్లాత్ వేసి ఆపేస్తారనమాట సో బాబా ఎక్కడైతే అలా ఉంటారో అక్కడ ఒక ఫోకస్ ఫోకస్లో పైనుంచి లైట్ పడి లైటింగ్ పడిలా చేసి అలా ఒక క్లాత్ అనేది వేసేస్తారు అనమాట సో నేను ఇది ఎప్పుడు కూడా నేను చూడలేదు లైఫ్లో చూస్తున్నాను ఫస్ట్ టైం ఇలాగా అంటే ఎల్ఈడీలు చూస్తున్నాను ఇలా ఇలా ఉంచుతారా లోపలనే అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది అనమాట సరే మీకు కూడా చూస్తారు మీరు తెలుసుకుంటారు అని చెప్పి జస్ట్ ఒక లా చూపిస్తున్నాను నాకైతే చూడగానే కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ప్రతిదీ తెలుసుకుంటున్నాను నలుగురికి చెప్పవచ్చు ఒక విషయం అనే విషయం నాకైతే అర్థమైంది అండ్ అందులోనే పుణ్యక్షేత్రాల విషయాలు అంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ కదా అని అనిపించింది అనమాట సో ఇంకా అలాగా చెప్పాను కదా మా రూమ్కి పక్కనే అని చెప్పేసి షిరిడి సో నేను రూమ్కి వెళ్తూ వెళ్తూ కింద గారి గోపురం ఉంది కదా సో అది నేను చూపిద్దామని చెప్పేసి జస్ట్ మీకు ఒక చిన్న క్లిక్ తీసాను అండ్ ఇదివరకైతే అక్కడ మనకి క్లియర్గా కనిపించేది అక్కడ ఎండాకాలం వల్ల కొంచెం పైనకి మైట్ పైన మ్యాట్ వేసి వేసారు లేదంటే మనకి క్లియర్గా కనిపించేది అనమాట ఆ గోపురం అనేది సో అది మీ అందరూ చూసి దండం పెట్టుకుంటారని చెప్పేసి అలా ఒక క్లీన్ చిన్న క్లిక్ తీశాను సో ఇదండి షిర్డిలో నా ఫస్ట్ డే బాబాకారి దర్శనము అలాగే చక్కగా పారాయణం కూడా చేసుకున్నాను అలాగే చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకున్నాను హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నేను షిరిడిలో టూ డేస్ ఉంటాను సో ఆ బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక లాగ్తో మనం మీ ముందు ఉంటాను అందరికీ నమస్తే సర్వే జనాలు ఓం సాయిరామ్